అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాతి యోగా హీలర్. మనం పిల్లలకి పరీక్షల సమయము, వాళ్ళ పరీక్ష సమయం మనకు కూడా పరీక్ష సమయమే కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇస్తున్నాం అనేది పేరెంటు సమీకృత ఆహారము, చక్కగా ఒక మంచి జ్యూసెస్ లాంటివి కానీ, తర్వాత ఈ కాలంలో మిల్క్ ఎక్కువ తాగద్దని అంటున్నారు కాబట్టి ఆ మిల్క్ ఇవ్వడం మానేసినా సరే ఒక మంచి కషాయాలు లాంటివి, కదరవల్లి గారు కూడా చెప్తూ ఉన్నట్టుగా పిల్లలకి జ్ఞాపక శక్తికి బ్రహ్మి ఇలాంటి వాటి కషాయం కానీ, కరివేపాకు కానీ ఇలాంటి కషాయాలు మీరు ఇవ్వడం కూడా, ఒక బెల్లం వేయడం ద్వారా ఐరన్ పెరుగుతుంది, ఆ లోపల ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి అలాంటివి ఇవ్వండి. తర్వాత ఏవైతే నూడుల్స్ అని, తర్వాత అవి మోనోసోడియం గ్లూటామేట్ లాంటివి, అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, ఆ చైనీస్ ఫుడ్లో ఉంటుంది, అలాంటివి వాళ్ళకి తక్కువగా వాళ్ళకు ఉండేలాగా రుచిని పెంచుతాయి కానీ అవి శరీరంలో శక్తిని తగ్గిస్తాయి కాబట్టి అలాంటివన్నీ వాళ్ళకి తక్కువ ఇచ్చేలాగా మీరు చూడండి. తర్వాత బాదం లాంటివి ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటి ఆహారం విషయాల్లో మీరు తీసుకుంటారు. అయితే ఏమవుతుంది, ఈ ఎగ్జామినేషన్ ఫియర్స్, యాంగరు యాంగ్జైటీ వీటన్నింటిలో వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి వాళ్ళు కూర్చుని ఉన్నా నించుని ఉన్నా మనం ఏం చేయొచ్చు, వాళ్ళకి అంతకుముందు కూడా మనం అనుకున్నాము, టచ్ మన చేతుల్ని బాగా యాక్టివేట్ చేసుకుని ఎనర్జీని, తర్వాత ఈ చేతులు కూడా ప్రెస్ చేసుకుని టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ కూడా చేసుకుని మీరు చేతులు ఇలా ఇలా అంటే మీకు తెలుస్తుంది ఒక ఎనర్జీ లాంటి ఫీలింగ్ మీకు తెలుస్తుంది. అది ఇది ఇలా అనుకున్నా అనుకోకపోయినా పర్వాలేదు, దానివల్ల ఒక ఎనర్జీ అనేది మీకు ఒక అర్థం అవుతుంది కాబట్టి అది చెప్తున్నాను. మీరేం చేస్తారు, సిద్ధపరి చేసుకుంటే ఆ సిద్ధశక్తి మీ లోపల వస్తున్న భావనతోటి మీరు అది తీసుకుని ఈ అరచేతుల నుంచి చెయ్యి అంతా కూడా తల మీద పెట్టచ్చు. పిల్లలకి పెట్టి చక్కగా వాళ్ళకి ఇలా ఎలాగే టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ ఈ శరీరానికి ఒక 1 inch దూరంలో పెట్టి వాళ్ళని స్లోగా అన్నమాట, అంటే ప్రతి పార్ట్ మీద ఈ ఎనర్జీ వెళ్ళి ఒక దువ్వెనతో ఎలా దువ్వుతున్నామో అలా వాళ్ళకి ఇలా తీసుకుని పైనుంచి కింద వరకు, వాళ్ళు పడుకునున్నా మంచిదే, పైనుంచి కింద వరకు అలాగ ప్రతి ఆర్గాన్లోంచి శరీరాన్ని టచ్ చేయవలసిన పని లేదు, అలా తీసి కాళ్ళ చివర వరకు, వేళ్ళ చివర వరకు తీసి మనము నేల మీద కానీ, గోడ అయితే గోడ మీద కానీ మన చేతులు పెట్టడం ద్వారా మన చేతుల్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని బయట పంపిస్తాము. ఈ విధంగా మనం ఎలా చేస్తాము, ఇక్కడ తర్వాత ఈ ఏరియా ఇవన్నీ ఏంటి ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి, మీకు గుర్తుంటే చేయొచ్చు. ఇక్కడ 2-3 times ఈ కళ్ళకి ఎదురుగా ఇక్కడ నుంచి ఇలా, తర్వాత ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి మొత్తం అవుట్ సైడ్, ఈ విధంగా ఈ ఏరియాలో మనము ఫుల్గా తిప్పడం ద్వారా ఈ చేతుల్ని ఇలా తీసుకుని పూర్తిగా శరీరం అంతా కవర్ చేస్తూ శరీరానికి దగ్గరగా ఒక 1 inch దూరంలో పెట్టుకుని ఆ మొత్తం హీల్ చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి లోపల ఉండే స్ట్రెస్ అంతా బయటకు పోతుంది. స్ట్రెస్ఫుల్ ఎనర్జీ అనేది మీ చేతి వేళ్ళ చివరల్లోంచి వచ్చే శక్తి వల్ల అది బయటికి లాగబడి తీసివేయబడి మొత్తం ఎర్త్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మీరు అలా చేస్తే చక్కగా నిద్రపోతారు, ప్రశాంతంగా ఒక అరగంట పడుకున్నా సరే చాలా రిలాక్స్డ్గా నిద్రపోయి మంచి ఆలోచనలతోటి లేస్తారు. సో అలాగే సోలార్ ప్లెక్సస్ ఏరియాలో వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి ఇలా అనుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద కూడా ఆ సోలార్ ప్లెక్సస్ ఏరియాలో మీరు చేతులు పెట్టి, అంటే వాళ్ళకి ఇలా పెట్టి కూడా, లేకపోతే ముందు ఒకటి వెనకాల ఒకటి రెండు అలా చేతులు పెట్టి జస్ట్ ఇలా మీరు అలా మసాజ్ చేస్తున్నట్టు చేసి ఒక 10-15 times ముందుకి వెనక్కి చేయడం ద్వారా ఈ ఎనర్జీ అంతా మీ రెండు చేతుల్లోంచి వాళ్ళ సోలార్ ప్లెక్సస్ ఏరియాలోకి వెళ్తుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి నీరసం లేకుండా ఉండడము, తర్వాత స్ట్రెస్ తగ్గడము, ఎగ్జామినేషన్ యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ ఉంటే నెమ్మదిగా తగ్గడం అనేది మొదలవుతుంది. సో ఇవన్నీ ఒక పద్ధతి. ఇవన్నీ కాకుండా మనం ఇంతకుముందు చాలాసార్లు ట్యాపింగ్ టెక్నిక్ కూడా చెప్పాను నేను. ఆ ట్యాపింగ్ టెక్నిక్ అయితే ఇంకా అసలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. పోనీ ఆ ట్యాపింగ్ టెక్నిక్ని ఇప్పుడు చెప్పుకోవడానికి మనం సమయం ఉందో లేదో కొన్ని వీడియోలు చూడండి మీరు కూడాను.
మనము ఏం చేస్తామంటే ఈ వేళ్ళని తీసుకుని జస్ట్ ఈ అరచేతిని ఇక్కడ పెడతాం పిల్లలకి. ఈ మన ఈ ఏదైతే ఈ స్కల్ అనేది ఈ నెక్ కదిలే చోట ఫుల్గా ఇలా పెట్టి ఈ చేతుల్ని ఈ ఈ వేలు ఈ వేలు అన్నమాట. అంటే ఇది రింగ్ ఫింగరు థంబ్ రెండు ఇలా పెడతాము. ఈ మిడిల్ ఫింగర్ది ఇక్కడ ఏదైతే మనకు ఆజ్ఞా చక్ర అంటామో ఆ విధంగా మనం పెట్టి ఒక 20 సెకండ్స్ మీరు అలా ఉంచండి. ఆ 20 సెకండ్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా చక్కగా బ్రీత్ చేసుకుని వాళ్ళలో ఉండే స్ట్రెస్ యొక్క కారణాలన్నీ కూడా వాళ్ళలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయని వాళ్ళని కూడా భావించమనండి. మీరు కూడా అలాంటి భావనతోటి చేయండి. మళ్ళీ ఈ చేయి ఈ వేలు కాకుండా చూపుడు వేలు కాకుండా ఈ ఈ రెండు వేళ్ళు బటన్ వేలు తర్వాత రింగ్ ఫింగరు అటు ఇటు అంటే ఈ నేసల్ బోను ఈ ఏదైతే ఐబ్రో నేసల్ బోన్ రెండు కలిసే చోట మనం నొక్కుతాము. జస్ట్ ఇలా నొక్కి ఇది ఏదైతే మనం ఆజ్ఞా చక్ర కానీ బొట్టు పెట్టుకునే ప్లేస్లో ఇలా పెడతాము. ఈ మొత్తం చేయిని మనం ఇలా పెడతాం. ఇది ఒక 20 సెకండ్స్ కన్నా మీరు ఎక్కువ పెట్టకూడదు. ఇది వేరే టెక్నిక్, అది అదంతా మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. జస్ట్ టు ఇంప్రూవ్ ది కాన్సన్ట్రేషన్, వాళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగి తర్వాత ఒక హేజీనెస్ కానీ లేకపోతే ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఏం చదువుతున్నాము గుర్తుంటుందా లేదా ఇలాంటి భయాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఒక చక్కగా కాస్త ఎనర్జీ బాడీకి బ్రెయిన్కి మెయిన్గా కాస్త ఎనర్జీ వెళ్ళడం ద్వారా వాళ్ళకి ఒక మీరు చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది మీరు చేయండి. మరీ నిద్రపోయే ముందు చేయకుండా వాళ్ళు చదువుకి కూర్చునే ముందు మీరు చేయవచ్చు. అది పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఎక్కువసేపు మనము ఒక 20 సెకండ్స్ అంటే అర నిమిషం కన్నా తక్కువ అలా ఉంచాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ మనకు ఆ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ ఎనర్జీ వెళ్ళినప్పుడు అది చక్కగా అక్కడ ఉన్న న్యూరాన్స్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారన్నమాట, అంటే న్యూరాన్స్లోకి ఇది వెళ్ళి ఒక చక్కగా అవి బిగుసుకుని పోయి గందరగోళ పడిపోకుండా చక్కగా ఒక ఆలోచన విధము ఒక క్రమ పద్ధతిగా ఆలోచన రావడానికి ఈ ఎనర్జీ అనేది వాళ్ళకి పనిచేస్తుంది. ఇవన్నీ కాకుండా పిల్లలకి వాళ్ళకి కూడాను ఈ మొత్తం ఈ చేతి వేళ్ళన్నిటితోటి మీరు నూనె పెట్టినప్పుడు కూడా ఇక్కడ మొత్తం ఈ ఈ స్కాల్ప్ తగిలినట్టు ఇలా 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 అనుకుని ఇలా 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 అనుకుని ఈ ఇక్కడ ఈ ముచ్చు అంటారు కదా వెనకాల ఈ పార్ట్కి ఇలా 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 అనుకుని ఇక్కడ వరకు రావాలి. ఈ విధంగా చేసిన తర్వాత చక్కగా దువ్వుతున్నట్టు ఈ వేళ్ళతోటి స్కాల్ప్ని ఇలా అని ఇక్కడ వరకు దిబ్బాలి తీసుకొచ్చి. ఈ విధంగా మీరు చేసినా కూడా మంచి జ్ఞాపక శక్తి పిల్లలకు ఇది చేసి చక్కగా వాళ్ళు వంగి తల కిందకి పెట్టి అంటే ఎలాగంటే మన హార్ట్ కిందకి తల ఉండాలన్నమాట. వంగినప్పుడు ఏంటంటే మనం ఎంత వంగాలంటే చేతి వేళ్ళు మన ముందుండే భూమికి తగలాలి. పిల్లలైతే తగులుతుంది కదా, వంగడానికి వాళ్ళకి అంత ఇబ్బంది లేదు కదా, పెద్దవాళ్ళకైతే కష్టం కదా. వాళ్ళని ఆ విధంగా మీరు చేయించడం కూడా చక్కగా బ్రెయిన్ కెపాసిటీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఈ 3-4 రకాలు పిల్లలతో చేయించండి. మీరు కూడా నేర్చుకుని మీరు పిల్లలకి ఈ విధంగా వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ని శుభ్రం చేసినప్పుడు ఈ గందరగోళంగా మారిపోయిన ఎనర్జీ ఈ లైన్స్ అన్నీ కూడా నీట్గా తయారయ్యి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండి బాగా చదువుకోవడానికి వీలవుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏ కంగారు లేకుండా చక్కగా నేను బాగా పాస్ అవుతాను, బాగా మంచి మార్కులతో ఉంటాను, దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్, అంతేకాని ఇదే నా జీవితం, ఇది లేకపోతే నేను ఏదో అయిపోతాననే కంగారు ఎవరూ పడవలసిన పని లేదు. పేరెంట్స్ పడక్కర్లేదు, పిల్లలు పడక్కర్లేదు. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ఆ ఫ్రీక్వెన్సీతోటి మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యము. అలా మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి చక్కగా సక్సెస్ఫుల్గా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.